హాస్పిటల్స్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అంటున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా అధ్యక్ష 16 తారీఖు 8వ నెల 2022 కరెంట్ అధ్యక్ష, ఇప్పుడు వరకు ఉన్న బకాయిలన్నీ కూడా అప్లోడ్ చేసినవన్నీ కూడా క్లియర్ చేశామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇప్పటిదాకా కూడా అధ్యక్ష మనం చూసుకుంటే అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో అధ్యక్ష ఆరోగ్యశ్రీ బకాయిలు ఎంత అధ్యక్ష, అసలు టీడీపీ ప్రభుత్వం చెప్తున్నారు మాత్రమే దాదాపు 6,000 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండి ఆరోగ్యశ్రీ వాళ్ళు అందించారు అధ్యక్ష. మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష ఆ ప్రొసీజర్స్ అన్ని 2,446 ప్రొసీజర్స్ అమల్లో ఉన్నాయి అధ్యక్ష. రానున్న కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా 3,000కు పైగా పెంచేందుకు ఆలోచన చేస్తున్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ విధంగా అలాగే అధ్యక్ష వీళ్ళు ఏదైతే అడుగుతున్నారు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ గురించి గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆరోగ్యశ్రీ కింద టోటల్ గా అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ నుంచి 3,335 కోట్లు ఇస్తే అధ్యక్ష మనం దాదాపు 2,000 కోట్లను ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అంటే ఇంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధ్యక్ష ఎక్కడ కూడా ఎటువంటి బిల్స్ కూడా పెండింగ్ లో లేవు అధ్యక్ష. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడము, దానికి కావాల్సినటువంటి నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, నెసరీ అన్ని కూడా స్టెప్స్ తీసుకొని బకాయిలు ఏమీ కూడా లేకుండా తీసుకుంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. సార్ అధ్యక్ష దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో. ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి అన్ని ఇనిషియేటివ్స్ లో మనం ఎంత ముందున్నామో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు పేదల వ్యతిరేక అని కూడా తెలుస్తుంది అధ్యక్ష. జగనన్న పేదల పట్ల ఎంత అభిమానం ఉందో కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిన్నతో పనిచేస్తున్నారో అర్థమవుతుంది అధ్యక్ష. దయచేసి దిగాలి, మీ ఇక్కడి నుంచి దిగాలి, మీ ఇక్కడి నుంచి దిగాలి. నేను చెప్తున్నాను మీరు మేము దిగాలి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మీకు హక్కు కాదు. మీరు దిగాలి, దయచేసి దిగండి, ముందు కిందకి దిగండి, మీరు కిందకి దిగి మాట్లాడండి. ఇక్కడి నుంచి కాదు, మీరు కిందకి దిగి మాట్లాడండి. మీరు ఏం చెప్తారు కిందకి దిగి చెప్పండి. మీరు దిగండి, ముందు కోడేమి దిగండి, దయచేసి దిగాలి. మీరు కిందకి దిగాలి, నేను చెప్తున్నాను మీరు దిగాలి, మీరు దిగాలి. మీది మీది సీట్ కాదు, మీకు ఇక్కడ వచ్చే హక్కు లేదు. మీరు ముందు కిందకి దిగండి, మీరు తెలియజేయండి, కింద తెలియజేయండి. మీరు దిగండి, పోలేం దిగండి, ముందు మీరు పోలేం దిగాలి.